చంద్రబాబు కథ అడ్డం తిరుగుతోంది. ఏదో చేయబోతే ఏదో అయ్యింది అవుతున్నది. చంద్రబాబు క్రమేపీ ఫిక్స్ అవుతున్నాడు. ఇక్కడ జగన్ ధైర్యం, వ్యూహాల కన్నా చంద్రబాబు సెల్ఫ్ గోల్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఏమి చేతురా లెంగా అని తలబట్టుకుని బయటపడేందుకు ఆలోచిస్తున్నాడు. ఎలాగూ జగన్పై కేసులున్నాయి, బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాడు. సో మోడీకి కోపం రానివ్వడు, అవిశ్వాసం వైపు నెట్టేద్దాం, జగన్ ఫిక్స్ అయిపోతాడు అనుకున్నాడు చంద్రబాబు మొదట్లో. సో రంగంలోకి పవన్ కళ్యాణ్, ఓ ఉమ్మడి నిజ నిర్ధారణ కమిటీ. ఏం జగన్, రాజీనామాలు కాదు, దమ్ముంటే అవిశ్వాసం పెట్టు అని సవాల్. ఇక చూద్దాం, జగన్ ఫిక్స్ అయిపోయినట్లే అని చంద్రబాబు లోపల నవ్వుకుంటుంటే జగన్ క్యాంప్ ఏమన్నది? ఓకే చంద్రబాబు, ప్రత్యేక హోదా కోసం మేము మార్చి 21వ తేదీన అవిశ్వాసం పెట్టబోతున్నాం అని తేల్చేసింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరుకున పడ్డట్టే. ఎలాగంటే, ఏమయ్యా చంద్రబాబు, నీకు మద్దతునిచ్చాను, ఓట్లే ఇచ్చాను, ఏం రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్వాసం పెట్టవా? ఏపీ ప్రజలకు ఇంత నష్టం జరుగుతున్నా కేంద్ర మంత్రివర్గాన్ని పట్టుకుని వేలాడుతున్నావా? నీకు అవిశ్వాసం పెట్టే దమ్ము లేదా? ఏం నాయకుడివయ్యా, నీకు ఓట్లే ఇచ్చి నేను తప్పు చేశానా చెప్పు అని చంద్రబాబును నిలదీయకుండా, మిస్టర్ జగన్ నీకు దమ్ముంది, నువ్వే గ్రేట్, నువ్వు అవిశ్వాసం పెట్టు అని ఓ సవాల్ విసిరాడు పవన్ కళ్యాణ్. తన స్క్రిప్ట్ రచయితల అసలు ఉద్దేశాల గురించి పక్కన పెడదాం. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు మార్చి 21 అవిశ్వాసం గురించి వెల్లడించాడు. జగన్ చెబితేనే దానికి క్రెడిబిలిటీ అనేది కరెక్టే అనుకుందాం. రేపో ఎల్లుండే జగనే దీన్ని ప్రకటించాడు అనుకుందాం. అది అసలే జగన్మోహన్ క్యారెక్టర్. దెన్ వాట్ నెక్స్ట్? ఇక్కడే చంద్రబాబు ఇరుకున పడుతోంది. వైసీపీ పెట్టబోయే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడట, తను అవిశ్వాసం పెట్టాడట, అది ఆఖరి అస్త్రమట. తెలంగాణ విభజన విషయంలో మాట్లాడిన సమన్యాయం, 2 కొబ్బరి చెప్పులు, 2 కళ్ళు ఎట్సెట్రా గుర్తొస్తున్నాయా? సేమ్ ఇప్పుడు అదే. రాజీనామాలు చేయించలేడు, మంత్రుల్ని విత్డ్రా చేసుకోలేడు, అవిశ్వాసము పెట్టలేడు. అవి చేస్తే అక్కడన్నది అసలే మోడీ, ఇక్కడ ఉడత ఉప్పులకు, మీడియా లీకులకు అక్కడ ముదురు కేసు ఏం ముడుకుతాడు? తనను శశికళ టైపులో ట్రీట్ చేస్తే ఎలా? మరేం చేయాలబ్బా? రాష్ట్ర ప్రయోజనాల దిశలో చంద్రబాబుకు మాటలే తప్ప చేతలు చేతకావు అనే అపప్రద నుంచి తప్పించుకోవడం ఎలా? ఇది ఇప్పుడు చంద్రబాబు మదనం. లేదు, ఢిల్లీ నుంచి కబురొచ్చింది, ఏదో సాయం ప్రకటిస్తారట, అందుకే వేచి చూస్తున్నాం, అప్పటిదాకా పోరాటమే సుమా అన్నట్లుగా మళ్ళీ లీకులు వెరసి ఏపీ ప్రజలకు చిరాకు కలిగిస్తున్న మైలేజీ రాజకీయాలు. వైసీపీ టీడీపీ దొందే, ఒకరిపై ఒకరు మైలేజీ కోసం ప్రయత్నాలే. అసలు ఈ ప్రత్యేక హోదా అనేది రాదు, చంద్రబాబు కోరిన కట్టలకు కట్టలు నిధులు సాధ్యం కాదు. కానీ జగన్ చెవుల్లో పెద్ద పెద్ద పూలు పెట్టే రాజకీయాలు ఇవి. అదే అసలు పోరాటం. మేమెక్కడ వెనకబడిపోతామో అన్నట్లుగా కాంగ్రెస్ కూడా ఇందులో దూరింది. మేము 184 కింద నోటీసు ఇచ్చాం, దానిపైన ఓటింగ్ జరుగుతుంది. వైసీపీ టీడీపీ కథలేమిటో బయటపడిపోతాయి అన్నట్లుగా రఘువీరారెడ్డి చెప్తున్నాడు. నిజానికి 184 అంటే వాయిదా తీర్మానాలు. అవి ప్రతిపాదించడం, స్పీకర్ తిరస్కరించడం అనేది అన్ని శాసనసభల్లో, పార్లమెంటులో రోజు జరిగే తతంగమే. ఇక అవిశ్వాసం రఘువీరా చెప్తున్నాడే తప్ప ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాలు ఈ అవిశ్వాసంపై ఒక్క ముక్క చెప్పింది లేదు. అసలు కాంగ్రెస్కు ఇది ఓ ప్రాధాన్య అంశమే కాదు. అవిశ్వాసాన్ని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పెట్టడం ఏమిటి అసలు? చంద్రబాబు కొనుగోలు చేసిన వాళ్ళు పోను, మిగిలింది లెంగులుడుకోమంటూ 4-5 పెడితే గిడితే ఎక్కువ సంఖ్యాబలం ఉన్న తెలుగుదేశం పెట్టాలి. తను కేంద్రంలో భాగస్వామి కాబట్టి మంత్రులతో రాజీనామా చేయించాలి, అప్పుడు అందరి మద్దతు అడగాలి. కానీ అవి తప్ప అన్నీ మాట్లాడుతున్నది టీడీపీ క్యాంపు. ఈ భాగోతాలన్నీ కాస్త లేటుగా అర్థమై ఉండవల్లి కూడా దాదాపు లెంపలేసుకుంటున్నాడు. వైసీపీ అవిశ్వాసం పెట్టడం ఏమిటి, టీడీపీ పెడితే దానికి విలువ అని తాజాగా చెప్తున్నాడు. ఇప్పుడు జనంలోకి చంద్రబాబు ఈ ధోరణితో ఏ మెసేజ్ పంపించినట్లు? కేసులున్నా సరే జగన్ అవిశ్వాసానికి రెడీ అంటున్నాడు. కానీ రోజు 1,00,000 మాటలు మాట్లాడే చంద్రబాబుకు మాత్రం ఇది చేత కావడం లేదు. ఎందుకు భయపడుతున్నాడు అనే సంకేతాలనే ప్రజల్లోకి పంపిస్తున్నాడు. ఇది తనకు రాజకీయంగా నష్టదాయకం, అందుకని నష్టం జరగకుండా ఈ గోల నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నాడు. గతంలోలాగా వెంకయ్యనాయుడు ఆదుకునే సీన్ లేదిప్పుడు. మరేం చేయాలి? ఏమి సేతురా లెంగా, ఏమి సేతు? ఒకవేళ నిజంగానే జగన్ గనక మార్చి 21న అవిశ్వాసం అని ప్రకటిస్తే పవన్ ఏం చేయాలి? చెన్నై, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ, ఒడిశాలకు వెళ్ళి అక్కడ పార్టీలను కలుస్తాడా? 80 మంది ఎంపీల మద్దతును తీసుకొస్తాడా? ఈ పరుగులు చూసి చంద్రబాబు ఊరుకుంటాడా? అసలు ఆయా పార్టీల దృష్టిలో జనసేన పవన్ కళ్యాణ్ బలం ఎంత? అంచనా ఏమిటి? సో రాను రాను ఏపీ రాజకీయం రక్తి కడుతున్నది. చూద్దాం ఏం జరుగుతుందో.